నమస్తే, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. పోలవరం విషయంపై ప్రభుత్వం నిర్ణయాలపై వ్యతిరేకత, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే విధానంపై అధికారులతో జగన్ సమీక్ష. ప్రభుత్వం చేతకనితనం 3 నెలల్లోనే తేలిపోయింది. నీరు చెట్టు వల్ల ఏపీకి జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు వచ్చిందన్న బాబు. రాజధాని మారుస్తామన్న ఎక్కడా అనలేదు, నిర్మాణ వ్యయంపై ఎరుగుతుందని మాత్రమే చెప్పానన్న బొత్స. రాజధాని సమస్య ఒక ప్రాంతందే కాదు, రాష్ట్రమంతటిది. త్వరలో రైతులను కలిసి సమస్యలను తెలుసుకోనున్న జనసేన. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ప్లాన్ మేనేజ్మెంట్ తెలీద, చంద్రబాబు విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్. అమరావతిపై ఆందోళన వద్దు, రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిది అన్న సృజనా చౌదరి. అరుణ్ సేవలను కొనియాడిన దేశం, జైట్లీ పార్థివ దేహానికి రాజకీయ సినీ ప్రముఖులు నివాళి. సాయంత్రం అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్న కేంద్రం. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు, జైట్లీ పార్థివ దేహానికి నివాళులర్పించనున్న టీడీపీ అధినేత. స్వార్థపరులే వైసీపీలోకి వెళ్తున్నారు, బీజేపీ నేత రామ్ మాధవ్ ఆట కామెంట్స్. నీటి నిర్వహణలో సర్కార్ అసమర్థత వల్లే 1000 కోట్ల పంట ఆస్తి నష్టం, విపత్తు నిర్వహణ చేత కాకపోతే ప్రభుత్వాలు ఎందుకు అంటూ బాబు ట్వీట్. ఏపీసీసీ కోసం అధిష్టానం కసరత్తు, రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి మధ్య పోటీ. టీ సర్కార్లు నిర్మిస్తున్న ప్రాజెక్టులని తప్పు పట్టిన కోదండరాం, తుమ్మిడిఘట్ ప్రాణహితంపై బ్యారేజీ నిర్మించాలని డిమాండ్. రేపు ఢిల్లీకి సీఎం జగన్, అమిత్ షాతో భేటీ, పలు కీలక అంశాలను చర్చించే అవకాశం. సాగునీటి రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శం, రాష్ట్రం మరిన్ని విజయాలను సాధించాలన్న హరీష్ రావు. విద్యుత్ కొనుగోళ్లపై బీజేపీ సీరియస్, రాజకీయ న్యాయ పోరాటంపై రామ్ మాధవ్ తో నేతల చర్చ. అడ్డగోలు విమర్శలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి, బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్. వచ్చే నెల 3న ఉప సర్పంచ్ ఎన్నికలు, ఖాళీగా ఉన్న స్థానాలకు షెడ్యూల్ను సిద్ధం చేసిన ఎస్సీసీ. హైదరాబాద్ ని వణికిస్తున్న విష జ్వరాలు, పేషెంట్లతో నిండిపోయిన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ, రేపటి నుంచి అమలు కానున్న కొత్త పాలసీ. తమిళనాడు తిరుపతిలో కొనసాగుతున్న ఐ హలట్, ఉగ్రవాదులు ప్రవేశించారన్న సమాచారంతో విస్తృత తనిఖీలు. కాశ్మీర్ కష్టాలు వింటే రాళ్లకు కూడా కన్నీరు వస్తాయి, కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్న విపక్ష సభ్యులు. 2021లోనే కాశ్మీర్లో ఎన్నికలు, నవంబర్లో నుంచి నియోజకవర్గాల పునర్విభజన. మోదీని అత్యున్నత పురస్కారంతో సత్కరించిన యుఏఏ, 130 కోట్లతో భారత్ను అంకితమిచ్చిన ప్రధాని. ఇది ఇవాల్టి స్పీన్ న్యూస్, తిరిగి మరో స్పీన్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. శ్రవితాస్.